अर्जेंटीनियन लोमी तो की कावल इंग्रीडियंट्स ओसारी चूद्दाम कैप्सिकम मुक्का चिकन बोनलेस चिकन कोद्दिगा चीज़ स्लाइस कोद्दिगा वेन्ना टोमाटो कोद्दिगा मैनीस गुड्डो कटी उल्लिपाय अलागे चिमिचोरी सॉस कोद्दिगा इंका लेट्यूस कास्ता दांतो पाटु गाने बर्गर ब्रेड अन्नमाट बर्गर बन अनचु बर्गर ब्रेड अनचु रेडीमेड उंटुंदी अदे मनं तेचेसुकुन्नाम మొదటగా ఇంత పెద్ద ప్యాన్ అవసరం లేదు ఒక చిన్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ వెలిగించేసుకుందాం అదలా వేడైన లోపు బర్గర్ బ్రెడ్ బన్ ఏదైతే ఉందో దీన్ని టూ హాఫ్స్ కింద కట్ చేసుకుందాం सो इला कटेकना कदा रे मुखल कीटे को बटर अप्लाई टोस्ट सो दट क्रिस्पी वस्तम తర్వాత ఇంకోటి కాల్చుకుందాం ఎందుకంటే పనం చిన్నగా ఉంది కాబట్టి ఓకేనా అలా ఉండని ఈ టైం మనం సేవ్ చేసుకోవడం కోసం ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఉన్న చికెన్ ని చక్కగా మారినేట్ చేసుకోవచ్చు దీనికోసం ఏం లేదు సింపుల్ గా అలా చికెన్ పెట్టుకొని దీని మీద కొద్దిగంత ఆయిల్ పెప్పర్ salt వేసుకోవాలన్నమాట ఆయిల్ మాడిపోయేది కాస్తే మర్చిపోయాం ఓకే అలా తీసేసి నెక్స్ట్ స్లైస్ కూడా పెడతాం సో ఇందులో ఆగిన ప్రాసెస్ పెప్పర్ కూడా వేసుకొని కాస్త అలా ఇలా మర్దన చేసుకుందాం బన్ కూడా కుక్ అయిపోయింది దీంట్లో ఏం చేస్తాం అంటే మిగిలిన బర్గర్ బటర్ వేసుకొని చికెన్ కుక్ చేసుకుంటాం అన్నమాట చికెన్ నేను అంత బర్గర్ కి బోల్డ్ అంత చికెన్ అవుతుంది కదా బాగుంటుంది మీటి మీటిగా అలా ఉంటే కూడా సో ఈ లోపు మనం ఏం చేద్దాం అంటే చికెన్ కుక్ అయ్యే లోపు మనకున్న మిగతా పనులు కంప్లీట్ చేసుకోవచ్చు బర్గర్ లో ముఖ్యంగా పెట్టేది ఏంటి మనం టొమాటోలు ఉల్లిపాయలు గట్టలు పెడతాం కాబట్టి వాటిని స్లైస్ చేసుకుందాం సన్న పల్లచగా ఒక చక్కటి స్లైస్ అన్నమాట ఈ విధంగా చేప ముక్కలా కనిపిస్తుంది కదా చికెన్ సుప్రీం మీట్ అంతే టెండర్ గా కూడా ఉంటుంది ఫిష్ ఎంత టెండర్ గా ఉంటుందో ఇంచుమించు అంతే టెండర్ గా ఉంటుంది సుప్రీం యాస్ వెల్ యాస్ క్యాప్సికం కూడా బాగా సన్నగా ఒక రెండు మూడు ముక్కలు కావాలి అలాగే టొమాటో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎగ్ కూడా కావాలి మనకి ఎగ్ ని
ఇది కుక్ అయిన తర్వాత అదే దాంట్లో మనం ఆమ్లెట్ లాగా వేసుకుందాం టొమాటో కూడా స్లైస్ చేసుకుంటున్నా పల్లు చట్టి ఒక రెండు మూడు స్లైస్లు అన్నమాట ఇప్పుడు మనం రెడీగా ఉన్నాము లేయరింగ్ చేసుకోవడానికి బర్గర్కి బర్గర్లో బోల్డ్ అని లేయర్స్ వస్తాయన్నమాట ఇందులో ఫస్ట్ ఏం చేస్తామంటే ఒకటొకటిగా లేయర్స్ లేయర్స్గా అప్లై చేసుకుంటామన్నమాట ఫస్ట్ మైనీస్ రెడీయా ఒక టెస్ట్న చికెన్ కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ లేయర్లో వెజిటబుల్స్ పెట్టుకుంటాం మీ ఇష్టం లేయరింగ్ మీ ఇష్టం ఎక్కడైనా చేసుకోవచ్చు బట్ ఐ యామ్ డూయింగ్ ఇట్ దిస్ వే ఓకే ఈ విధంగా క్యాప్సికమ్ తర్వాత ఆనియన్ ఆనియన్ అయిపోయింది అండ్ దెన్ టొమాటో దీని మీద నుంచి వెజిటబుల్స్ వేసేసాం కాబట్టి ఒక లేయర్ ఇది వేస్తాం అన్నమాట సాస్ బోల్డ్ అంత ఆయిలీ ఆయిలీగా ఉంటుందండి ఇది అందులోని కాసేపు సోక్ అయిన తర్వాత పైన ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసేసి ఆ ఫ్లేవర్డ్ ఆయిల్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఏదైనా ఒక ఫ్లేవర్ఫుల్ డిషెస్ తయారు చేస్తున్నప్పుడు ఇటాలియన్ స్టైల్లోనూ అర్జెంటీనియన్ స్టైల్లోనూ చేస్తున్నప్పుడు వాడుకోవచ్చు మంచి ఫ్లేవర్స్ ఇస్తాయన్నమాట ఓకే ఇది అయిన తర్వాత I'm going for lettuce. అలాగే ఇప్పుడు చికెన్ని ప్లేట్లో తీసేసుకొని దీంట్లో ఎగ్ ఫ్రై చేస్తాం మనం పెట్టుకున్నాము ఎగ్ ఇందులో మనం కుక్ చేసుకుంటాము ఇప్పుడు ఇక్కడ అలా పెట్టేసి రౌండ్గా రావడం కోసం అన్నమాట సరా ఎగ్జైట్మెంట్లో ఏం చేస్తున్నాను కూడా మర్చిపోయాను కొద్దిగా బటర్ వేసుకుంటున్నాను అందులో ఎగ్ వేసుకున్నాను సాల్ట్ అండ్ పెప్పర్ కావాలంటే కాస్త యాడ్ చేసుకోవచ్చండి అనుకున్నట్లు కొద్దిగంత పెప్పర్ కొద్దిగంత సాల్ట్ కొంతమందికి ఏమో సన్నీ సైడ్ అప్ అన్నట్టుగా మధ్యలో బుల్ సై లాగా ఉంటే ఇష్టం కొంతమందికి ఏమో స్ప్లిట్ అయితే ఇష్టం మనకేమో ఇప్పుడు సగం స్ప్లిట్ అయింది ఓకే అది రెడీ అయ్యేలోపు మనం ఒక లేయర్ సెట్ చేసేసుకుందాం లెట్యూస్ తోటి ఒక లేయర్ ఇలా లెట్యూస్ పెట్టుకొని దీని మీద నుంచి చికెన్ పెట్టుకోండి మైనీస్ మళ్ళీ లేయర్ వేస్తున్నాం తర్వాత ఇంకొక లేయర్ లెట్యూస్ ఇప్పుడు ఎలా వస్తుందో మనం చూస్తున్నారు కదా
ఒక లేయర్లో బేస్ లేయర్లో ఏమో వెజిటేబుల్స్ వచ్చాయి, నెక్స్ట్ లేయర్లో చికెన్ వచ్చింది, అండ్ ఫైనల్ లేయర్లో ఎగ్ వెళ్తుంది అన్నమాట. చీజ్ మాత్రం ఆల్వేస్ మనము టాప్ లేయర్లో వాడతాం. రీజన్ ఏంటంటే ఒకవేళ మనం దీన్ని గ్రాటినేట్ చేస్తే, ఇలా పెట్టుకొని దీన్ని గ్రాటినేట్ చేసినప్పుడు చీజ్ అంతా మెల్ట్ అయ్యి కిందికి అలా డ్రిప్ అవుతుంది అన్నమాట, కారుతూ చాలా బాగుంటుంది. సో చీజ్ తర్వాత క్లోజ్ రెడీ అయిపోయింది. అర్జెంటీనియన్ స్టైల్లో ఈ మనం చేసిన బర్గర్ దీన్ని ఇలాగే పెట్టేస్తే బాగోదు కాబట్టి చక్కగా ప్రజెంటేషన్ చేసి ప్రజెంటేషన్లో కలుపుతాం.